Hi, welcome back to my channel. This is Dr. Jyoti. మీ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. పల్లెటూరు వాతావరణంలో ఏ పండగైనా చాలా ఆహ్లాదంగా జరుగుతుంది. అండ్ ఇప్పుడు మామిడి తోరణాలన్నీ కడుతున్నారు ఇంటి ముందు. అండ్ తోరణాలు అనేవి రెడీ అయిపోయాయి. ఆ తర్వాత పూజా కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. పూజలో మంచిగా జరిగింది. పూజ అంతా కూడా డెకరేషన్ కూడా బాగా చేసుకొని పూజ అంతా కూడా బాగా చేసుకున్నాము. ఆ పూజలో అమ్మవారిని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఇప్పుడు థర్డ్ వేవ్ కరోనా రాబోతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని అండ్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టాలు కానీ ఏం జరగకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవతను కోరుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా బాగుండాలి. అండ్ ఇప్పుడు మన పూజ విధానమే కాకుండా మనం దీపావళి రోజు పిండి వంటలు కూడా చాలా తయారు చేసుకుంటాం కదా. పిండి వంటలు అండ్ పొయ్యి మీద అంటే ఎంత బాగుంటాయి చెప్పండి. గ్యాస్ మీద కంటే పొయ్యి మీద ఇంకా బాగుంటాయి. పిండి వంటలు మా అమ్మ కట్టగారలు చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు దీపావళి స్టార్ట్ అయింది. ఈవినింగ్ దీపాలు పెట్టాలని చెప్పేసి నేను అన్నీ కూడా రెడీ చేశాను. రెడీ చేసి దీపాలు అన్నిటిని కూడా వెలిగించాను. వెలిగించి ఆ దీపాలు అన్నిటినీ కూడా బయటికి తీసుకెళ్ళి చక్కగా ఇంటి ముందంతా అలంకరించాను. చాలా బాగుంది. ఆ వెలుతురు కానీ ఆ కళ కానీ, ఆ వెలుతురు అనేది చాలా బాగుంటుంది. ఈ వెలుగులు అనేది అందరింట్లో వెలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా ఆహ్లాదంగా జరిగింది. ఈ పండుగ అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇదంతా డెకరేట్ చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత దీపాలు అలా పెట్టానన్నమాట. పెట్టిన తర్వాత మా బాబు చాలా బాగా ఎంజాయ్ చేశాడు, బాగా ఆడుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మతో కలిసి చుచ్చుబుడ్డు పెట్టేసి చాలా బాగా, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ క్లాప్స్ కొడుతున్నాడు, మమ్మీ బాగుంది మమ్మీ అని క్లాప్స్ కొడుతున్నాడు అనమాట. చాలా చాలా ఎంజాయ్ చేశాడు. నాన్నయ్య అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, దీపావళి అనేది చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈసారి. అండ్ మా నాన్న మా అమ్మ అందరూ కలిసి కూడా ఏదేంటి తాళ్ళు అంటారు కదా అవి కాలుస్తూ, చిచ్చుబుడ్డులు కాలుస్తూ, క్రాకర్స్ అన్నీ కూడా కాలుస్తూ చాలా ఎంజాయ్ చేశాడు. వాడు డ్యాన్స్ కూడా వేస్తున్నాడు నాకు అన్నయ్య. ఎంత బాగా, ఇదే ఫస్ట్ టైం అనమాట వీడియో తీస్తున్నప్పుడు దీపావళి ఈ సందర్భంలో నా బాబు అనేది డ్యాన్స్ వేయడం అనేది ఫస్ట్ టైం. అంటే వాడు చాలా హ్యాపీగా ఉన్నాడని రాజా. హ్యాపీ దీపావళి అందరికి కూడా. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈ వీడియో చూసి. ఈ నేను చేసిన ప్రతి ఒక్క అంటే డే దీపావళి రోజు నేను చేసిన వీడియో అంతా కూడా నేను షూట్ చేసేసి ఈ వీలాగ్ పెట్టాను అనమాట. అండ్ మా బాబుతో కొద్దిసేపు ఆడుకుందామని చెప్పేసి అలా తాడు పట్టుకొని వాడితో కూడా ఆడుకున్నాను. హ్యాపీ దీపావళి, హ్యాపీ దీపావళి మమ్మీ, హ్యాపీ దీపావళి అని అరుస్తున్నాడు. వాడు అరిచేది మనకు కనిపించట్లేదు, నేను వీడియో చేస్తున్నాను, రికార్డ్ చేస్తున్నాను కాబట్టి. కానీ తను బాగా ఎంజాయ్ చేశాడనమాట మా బాబు. అండ్ అందరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మా బాబు ఫొటోస్, మా అమ్మ నాన్న ఫొటోస్ ఇవన్నీ కూడా బాగున్నాయి. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.